ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. కేవలం టైపింగ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు వచ్చే మనీ అనేది గూగుల్ పే, ఫోన్ పే ఆర్ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీ ఏజ్ 16 ఇయర్స్ దాటిగానుంటే ఈ టైపింగ్ వర్క్ చేస్తూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఒక పేజ్ ని టైప్ చేసినందుకు 150 రూపీస్ అయితే వస్తుంది. అండ్ మంత్లీ ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని 80,000 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే లేదు, ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఏంటిది, మనకి ఎలా టైపింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలి, వచ్చిన మనీని ఎలా విత్డ్రా చేయాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. మీరు కూడా బాగా టైప్ గా చేస్తుంటే అది మొబైల్ అయినా కంప్యూటర్ అయినా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. ఒక పేజ్ ని టైప్ చేసినందుకు ఈజీగా మీకు 450 రూపీస్ అయితే వస్తుంది. కంపెనీ వాళ్ళు కొంత కంటెంట్ అయితే ఇస్తారు, దాన్ని మనం టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు కావాలంటే మీరు మీ మొబైల్లో టైప్ చేయొచ్చు, లేదా కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. దేంట్లో ఫాస్ట్ గా టైప్ చేస్తారో అది మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత ఎక్కువ టైప్ చేస్తే అంత ఎక్కువ మనీ మనకైతే వస్తుంది. ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఈ విధంగా ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ మనకి టైప్ వర్క్ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. దీనికి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే లేదు, కేవలం 16 ఇయర్స్ మీరు దాటుంటే సరిపోతుంది. సంవత్సరానికి ఏంటంటే ఈ వెబ్సైట్ ద్వారా $13,000 నుండి $27,000 మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా సింపుల్ గా మన బ్యాంకు లోకి అయితే క్రియేట్ చేయడం జరిగింది, అంటే జరుగుతుంది. గ్యారంటీడ్ గా వర్క్ అయితే వస్తుందండి. మంత్లీ $1,100 అయితే వస్తుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹80,000 నెలకి మనం అయితే సంపాదించుకోవచ్చు. మీకు కావాలంటే మీరు ఇది పార్ట్ టైం గానా చేసుకోవచ్చు, ఫుల్ టైం గానా చేసుకోవచ్చు అండి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు పార్ట్ టైం గా చేసుకోండి, ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. దాని తర్వాత మీకు కానీ మంచి ఎర్నింగ్ గానీ అయితే దాని తర్వాత మీరు ఫుల్ టైం గా కన్వర్ట్ అవ్వచ్చు. పే రేట్ చూసినట్లయితే అంటే ఏ విధంగా మనకి మనం చేసిన టైపింగ్ వర్క్ ఉంటుందో దానికి మనీ అనేది విధంగా ఇస్తారండి. ఇక్కడ మనము స్టార్టింగ్ ఏంటంటే బిగినర్ లెవెల్ లో అయితే ఉంటాము, దాని తర్వాత ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్, ఎక్స్పర్ట్స్ అయితే ఉంటుంది. అంటే బిగినర్ లెవెల్ లో ఏంటంటే 300 వర్డ్స్ ని కానీ టైప్ చేసామనుకోండి, అంటే ఒక్క పేజ్లో మనకి 300 వర్డ్స్ అయితే ఉంటాయండి. ఇవి టైప్ చేసినందుకు ₹200 అయితే వస్తుంది. అండ్ బిగినర్లో మనకి ₹200 వస్తుంది. ఇంటర్మీడియట్లో ఇంకొంచెం ఎక్కువ, ప్రొఫెషనల్లో $4.5 అండ్ ఎక్స్పర్ట్స్లో $6. అంటే మీరు కానీ కొంచెం కానీ మీ టైపింగ్ స్కిల్ స్పీడ్ కానీ బాగుందనుకోండి 450 రూపీస్ 500 రూపీస్ వరకు కూడా మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా, ఫస్ట్ మనం అప్లై చేసుకున్నప్పుడు మనని బిగినర్ లెవెల్ అయితే పెడతారు, దాని తర్వాత మన లెవెల్ అనేది పెరుగుతూ అయితే పోతుందండి. బిగినర్ ఈ విధంగా ఒక 4 లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి టైపింగ్ అనేది అయితే ఉంటుందండి. అంటే డైలీ ఏంటంటే మీకు మినిమం ఒక 15 పేజెస్ని మనం పర్ డే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒక పేజ్లో 300 వర్డ్స్ మనకైతే ఉంటాయి. ఈ విధంగా చూసినట్లయితే $45 మనకి ఎర్నింగ్ అయితే ఉంటుంది. అంటే మన కరెన్సీలో ఏంటంటే ఈజీగా 2,500 రూపీస్ మీరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి లెవెల్స్ పెరిగే కొద్దీ మనీ కూడా మనకు వస్తుంది. అండ్ పర్ డే ఏంటంటే మనకి నియర్లీ 6,000-7,000 రూపీస్ వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అంటే $90 కూడా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు, కేవలం 15 పేజెస్ ని డైలీ టైప్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తుంది, అంటే వీళ్ళు చెప్తున్నాను బట్టి మనకి ఒక 6 అవర్స్ వర్క్ అయితే ఉంటుంది అని చెప్పి వీళ్ళు అయితే అన్నారండి. మీరు కానీ కొంచెం ఎక్కువగా వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ మనీ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ లో మనకి ఎర్నింగ్ సిమ్యులేటర్ అని చెప్పి ఒకటైతే ఉంది, అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నిమిషానికి మనం ఎన్ని వర్డ్స్ ని టైప్ చేస్తామో మనకి ఎంత మనీ వస్తుంది. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఈ డీటెయిల్స్ కానీ ఇచ్చామనుకోండి మనకి సంవత్సరానికి అంటే గంటకి మనం ఎంత ఎర్నింగ్ వస్తుందో మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అండి లైవ్ క్యాలిక్యులేటర్లో. ఈ విధంగా నేను డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చాను. సింపుల్గా మనము డైలీ 5,000 నుండి 7,000 రూపీస్ వరకు కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి, అంటే ఎక్స్పర్ట్ లెవెల్ కానీ వెళ్తే. రిక్వైర్మెంట్ చూసినట్లయితే మనకి బేసిక్ ఇంటర్నెట్ యూజ్ చేయడం రావాలండి. అండ్ కొంచెం ఇంగ్లీష్ అయితే తెలిసి ఉండాలి. మినిమమ్ 30 నుండి 50 వర్డ్స్ నిమిషానికి కానీ టైప్ చేసామనుకోండి సరిపోతుంది. అండ్ కొంచెం హై స్పీడ్ కానీ ఉంటే ఇంకా బెటర్ మనకైతే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమమ్ 16 ఇయర్స్ దాటిగా ఉంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా ఎవరైనా. గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు మనకైతే ఉండవు, ఎటువంటి హిడెన్ కాస్ట్లు కూడా మనకైతే ఉండవండి. అండ్ మనకి ఏంటంటే డెమో వర్క్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. 100
క్వాలిఫైడ్ పర్సన్ మనకైతే పేమెంట్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. మీకు అర్థమైంది కదండి, ఇక్కడ మనకి కంపెనీ వాళ్ళు కొంత టైపింగ్ కంటెంట్ అయితే ఇస్తారు, దాన్ని చూసి మనము కొన్ని పేజెస్ ని టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ వర్క్ చేసినందుకు మనకి మనీ అయితే వస్తుంది. అండ్ ఇలా వచ్చిన మనీని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ యాప్ అంటే వీళ్ళు చెప్తున్న పరంగా మినిమం ఏంటంటే నెలకి 80,000 రూపీస్ మీరు బిగినర్ లెవెల్ అయినా అంటే తక్కువలో తక్కువ మీరు 80,000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది. మీరు చిన్నగా దీన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే మీ మొబైల్ లేదా ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో moneybabai.com అని చెప్పి విధంగా సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఆన్లైన్ రైటింగ్ జాబ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి ఒక లింక్ అయితే కనిపిస్తుంది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే వస్తాము. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లింక్ నేను మీకు అయితే ఇవ్వలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నాకు నమ్మకం అయితే ఉందండి. ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తే విధంగా అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వస్తాము. ఈ విధంగా కొంచెం కిందకి స్క్రాల్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా చూడొచ్చు ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ అప్లై లింక్ కూడా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ అప్లై నౌ అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసామనుకోండి మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయిన అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ చేసామనుకోండి, రెండు మెథడ్స్ అయితే ఉంటాయి, ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ అయినా ఎట్టనా ఫిల్ చేయొచ్చు. జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి ఫామ్ ఫిల్ చేసినందుకు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద నేను మీకు ఫిల్ చేశాను. సో ఈ విధంగా దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన సంబంధించిన నేమ్ మనం అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా మీరు చూడొచ్చు మనకైతే కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చండి, మనకు మొదటగా యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మన కంట్రీ నెంబర్, మనం ఏ స్టేట్లో ఉన్నామో అంటే ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి, మన పిన్ కోడ్, మనం ఏదైనా జాబ్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు, లేదా మీరు ఏదైనా టైమింగ్ కోసం చూస్తుంటే అంటే ఈ టైంలో మేమైతే ఫ్రీగా ఉంటాము అని అయితే మీరు అది ఇవ్వచ్చు, లేదా ఏ టైమైనా పర్వాలేదు అంటే ఆల్ డే అయితే ఇవ్వచ్చు. మనము అంటే మనీ అనేది మీరు ఎలా రిసీవ్ చేయాలనుకున్నారు, అంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే వైర్ ట్రాన్స్ఫర్ అయితే ఇవ్వచ్చు, లేదా మీకు పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ అయితే ఇవ్వచ్చు. నేను వైర్ ట్రాన్స్ఫర్ అయితే ఇచ్చాను. సో దీని తర్వాత మనం సంబంధించిన ఇదేంటంటే టిక్ మార్క్ ఇచ్చి సిగ్నేచర్ అయితే ఉందో మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి క్లిక్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. విదిన్ 5 డేస్ లోపల వాళ్ళు అయితే రెస్పాండ్ అవుతారు. దాని తర్వాత మనకైతే డెమో వర్క్ అయితే పంపిస్తారు. ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి. అండ్ అది టైప్ చేసిన దాని తర్వాత మనకైతే వర్క్ అనేది అఫీషియల్గా మనకైతే జాబ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఈ టైపింగ్ వర్క్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉందండి. జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇంత నుండి ఈ వీడియోకి, ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వినండి వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.